అనంతపురంలో ఓ అధికారిపై దాడి కలకలం రేపింది. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వచ్చిన డీసీహెచ్ఓ రమేష్ పై సిపిఐ నాయకులు దాడి చేశారు. రమేష్ వస్తున్నట్లుగా ముందుగా తెలుసుకున్న స్థానిక సిపిఐ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఎంతో కాలంగా ఇక్కడి ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదంటూ నినాదాలు చేశారు. ఆయన రాగానే దాడి చేసి బట్టలు చించేశారు. వర్షాలు వరదలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం రద్దయింది. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండాలని ఆదేశాలిచ్చారు సీఎం కేసీఆర్. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం.